భారత వాణిజ్య రాజధాని ముంబైలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు గుంతలో నీటితో మునిగిపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ముంబైలోని గట్కోపర్ రెసిడెన్షియల్ సొసైటీ ప్రాంగణంలో కిరణ్ దోషి అనే 67 ఏళ్ల కారు యజమాని తన కారును పార్క్ చేశాడు. అయితే కొద్దిసేపటికే కారు కింద భూమి ఒక్కసారిగా కృంగిపోయి అందరూ చూస్తుండగానే కారు సింక్ హోల్లో పడి మునిగిపోయింది. కారులో మనుషులెవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కొద్దిసేపటికే విషయం తెలుసుకున్న మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని మోటార్ పంపుల సహాయంతో సింక్ హోల్ నుంచి నీటిని తీసివేసి భారీ క్రేన్ సహాయంతో కారును బయటికి తీశారు. ముంబైలో జరిగిన ఈ సంఘటన తీవ్ర సంచలనం రేకెత్తించింది. బాగా చేశారు.